దానికి వ్యక్తిగా విచారణని తప్పించుకోవడానికి అడిగేటువంటి అవకాశం చట్టమే కల్పించింది కాబట్టి ఆయన చట్టం నుంచి తప్పించుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన మాట్లాడిన ప్రతి సందర్భం లోపల మనకు కనబడింది ఏందంటే మేకపోతు గాంభీర్యం ప్రగతి భవన ఆశీస్సులు తప్ప ఆయనకి ఏది సొంతంగా తెలియదు సొంత నిర్ణయం ఏం లేదు రాజకీయ క్రీనీడలో అయ్యా రోహితి రెడ్డి గారు నువ్వు బలిపశువు వచ్చే ఎన్నికలలో నిన్ను బలిపశువుని చేస్తారు కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తారు అది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి ప్రస్తుత బీఆర్ఎస్ నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య నాలాగా అనేక మందిని బయటికి పంపించినట్టు ఇంకో రెండు రోజుల తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను కూడా గట్లే బయటికి పంపిస్తారు సో లెట్ ద ఈడీ టేక్ ఎన్ యాక్షన్ దాని గురించి నేను ఏం మాట్లాడినా బాగుండేది అగస్త్య గారు ఎందుకంటే ఇట్ ఈస్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హూ హాస్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు రానందుకు టైం ఇస్తారా వారెంట్ ఇస్తారా అరెస్ట్ చేస్తారా లెట్ అస్ డిసైడ్ వాళ్ళు మొదటి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారనేది నా ఒపీనియన్ నేను అదే చెప్తా ఉన్నాయన్న వాళ్ళు ఉత్త పైకి ఏదో గాంభీర్యంగా ఉన్నామని ఇట్లా చూపిస్తున్నారు లోపల ఏం లేదన్న వాళ్ళకి తెలుసు తప్పు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి తెలుసు వారి చివరి మజిలి శ్రీకృష్ణ జన్మస్థానం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు రేపు పోయినండో కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు పోయారు కదా మేము కూడా పోతున్నామని చెప్తారు అంతకు మించి వాళ్ళ చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి విశ్వాసం వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళు తప్పు చేసిర్రు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ముందు మా అధ్యక్షుడు ఆహ్వానం పలికినప్పుడు యాదగిరిగుట్టకు వచ్చి ఉంటే ఇలా మమ్మల్ని అడిగేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది మేము యాదగిరిగుట్టకు పోయి ప్రమాణం చేసి వచ్చిన రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ద్వారా మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని గుర్తు చేస్తారు గుళ్ళలకు పోయి ప్రమాణం చేసడే నిజమైతే గుళ్ళలకు పోయి ప్రమాణం చేస్తే నేరాలన్నీ క్లీన్ అవుతాయని అనుకుంటే మరి ఇక కోర్టులు ఎందుకు చట్టాలు ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు వ్యవస్థలు ఎందుకు అని మాట్లాడారు ఇదే టీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పెద్దలు నేటి బీఆర్ఎస్ పెద్దలు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయాలని కూడా మాట్లాడింది యువరాజు మరి ఆ రోజు లేని విశ్వాసం ఇయ్యలెట్లు వచ్చింది మీకు ఆయననైతే నేనైతే గుళ్ళకేవోని మొక్కనే మొక్క అని చెప్పి ఈసారి ఏమో నేనేమో అందరికంటే పెద్ద హిందువునని ఈయన చెప్తాడా మరి కనీసం ఈ పెద్ద హిందువు గారన్నా చెప్పాలి కదా వారి గుళ్ళకోయి ప్రమాణం చేసింది కదా దాని గురించి మాట్లాడకండి అని ఆ రోజు మీరు అడ్మిట్ అయి ఉంటే ఈరోజు మేము కూడా మాట్లాడుండేవాళ్ళం కాదు మనం చేస్తే రాజకీయం ఎదురుమున్నోడు చేస్తే ఇంకొకటి అనేది సరైంది కాదనేది నా భావన నేను మళ్ళీ చెప్తా అన్న ఏప్రిల్ 27, 2001 నేను రాజకీయాలకు వచ్చిన రోజు అంతకంటే ముందు వకీల్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాడిని రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వకీల్గానే చాలా కాలం ఉన్నా కాబట్టి ఫైల్ చేసినాను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నేను చిత్తశుద్ధితోటి సమయం ఇస్తున్నాను మీ ఎమ్మెల్యేలు 2014లో గెలిచిన వాళ్ళు 2018లో గెలిచిన వాళ్ళు ఎంతెంత ఆస్తులు పెంపొందింప చేసుకున్నారు వాళ్ళ ఎలక్షన్ అప్డేట్లలో ఆస్తులు ఎట్లా పెరిగినాయి వాళ్ళ ఆస్తులు ఎంత గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత నా ఆస్తులు ఎంత నేను సిద్ధంగా ఉన్నా ప్రగతి భవన్కు పంపమంటే పంపుతా లేదు హైకోర్టు చీఫ్ జస్టిస్కి నా ఆస్తుల వివరాలు పంపమంటే పంపుతా మీ ఆస్తుల వివరాల మీద విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా రోహిత్ రెడ్డి గారు ఉన్నారా ఆయనతో చిలుక పలుకులు పలికిపించినటువంటి 3 అడుగులు ఉన్నాయా 6 అడుగులు ఉన్నాయా 7 అడుగులు ఉన్నాయా నాకు సంబంధం లేదు ఎవరు వచ్చినా నీతిగా నిజాయితీగా ప్రజాప్రతినిధుల ఆస్తుల మీద నేను బహిరంగంగా ప్రకటించడానికి సిద్ధపడుతున్నాను వాళ్ళని కూడా సిద్ధపడి రమ్మంటున్నాను త్వరలోనే డ్యూట్ ప్రకటించి అందుకనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బినామీ చట్టం కూడా ఒకటి తీసుకొచ్చింది ఆ బినామీ చట్టం కింద కూడా విచారణ చేపిస్తామన్నా ఏం బాధపడకండి చట్టం చేతులు చాలా దూరం ఉంటాయి ఎవరు ఆస్తి అయింది ఎవరు బినామీ అయింది ఎవరు ఎట్లా కొన్నారు అనేది బ్యాంక్ స్టేట్మెంట్ దొరుకుతాయి కదన్న 2016 నవంబర్ తర్వాత మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏందో చూస్తే తెలుస్తాయి కదా అందుకనే నిన్నటిదాకా ఈడీ ఇచ్చిన నోటీసులు ఏం లేదంటివి ఇవాళ ఏమంటున్నావు నిన్న మొన్న బ్యాంక్ సెలవులు ఉన్నాయి కాబట్టి నా స్టేట్మెంట్ దొరకలేదు జరంత టైం ఏంటి అని అడుగుతున్నావు ఇంకా ప్రోబ్ చేస్తారు ఈడీ కూడా ప్రోబ్ చేస్తారు రోహిత్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా నా మీద ఎలక్షన్స్ జరిగినప్పుడు మీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి నేను మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ ఉన్నాయి దుబ్బాకల అభివృద్ధి జరిగిందా లేదా దుబ్బాకని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లతో సమానంగా ముందుకు తీసుకుపోయేందుకు నేను ప్రయత్నం చేస్తూ ఉంటే మీ నాయకులు ఎట్లా కాళ్ళల కట్టలు పెడుతున్నారో ఒకసారి చూద్దాం జాతీయ రహదారికి 1200 కోట్లతోటి మొన్న నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన మాట మీ ముఖ్యమంత్రి గారికి మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను జాతీయ రహదారికి నిధులు వచ్చినాయి గజ్వేల్ రైల్వే లైన్కు నిధులు వచ్చినాయి పిఎంజిఎస్వై కింద నిధులు వచ్చినాయి మీరు ఆపేసిన వందపడకల ఆసుపత్రిని పూర్తి చేసిన దుబ్బాకలో గజ్వేల్లో సిద్దిపేటలో ఒకేసారి ప్రారంభించి గజ్వేల్లో సిద్దిపేటలో మీరు వందపడకల ఆసుపత్రులు ఓపెన్ చేసుకొని మీరు
దుబ్బాకల వదిలేసినటువంటి దవాఖానను కూడా నేను ఎమ్మెల్యే గెలిచినాక ఏడాది లోపల ఓపెన్ చేపించిన ఆఖరికి కేసీఆర్ స్కూల్ కూడా శిలాఫలకం ఎత్తే శిలాఫలకం మీద రఘునందన్ రావు పేరు వస్తుందని అన్న మీడియా మిత్రులు వినాలి దయచేసి పది కోట్లు పెట్టి కట్టినటువంటి కేసీఆర్ స్కూల్ కి ఓపెనింగ్ చేయలేక ఇలా సామాన్ తీసుకొని బొమ్మని టీచర్లను బెదిరించి ఇలా కేసీఆర్ స్కూల్లో కూడా ఇలా మొత్తం పూర్తిగా షిఫ్ట్ చేసుకుంటున్నారు శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరు రావద్దని ఇంత కుచ్చిత బుద్ధి మీ టీఆర్ఎస్ నాయకులది ఎస్ డెవలప్మెంట్ లో దుబ్బాక 100కి 100% తన పక్క నియోజకవర్గాలతో పోటీ పడుతుంది నేను గెలిచి 2 ఏళ్ళు కాలేదు 8 ఏళ్ళ కోలేజ్ అయ్యేనోళ్ళు ఇవాళ వచ్చి నన్ను అడుగుతున్నారు బట్ ప్రజలు నన్ను గెలిపించారు నేను గెలిచిన తర్వాత జరిగినటువంటి ప్రోగ్రెస్ ని తెచ్చిన రూపాయల్ని ఎన్నికల కంటే ముందు పోయేటప్పుడు బరాబరి దుబ్బాక నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతాను ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద గ్రామ పంచాయతీలు కట్టిస్తే మేమే పైసలు తెచ్చినమ్మా ఎంపీ పైసలు తెచ్చిండు అంటారు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఊర్లలో సీసీ రోడ్లు అయితే ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్తారు ఏ పని జరిగిన ఊర్లలో ఇది మేమే తెచ్చినమో అని చెప్తారు ఎంపీ లాడ్జ్ కింద నిధులు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు నేషనల్ హైవేలు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు రైల్వే లైన్లు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు ఏది చేసినా వాళ్లే చేసినామని చెప్పుకొని దుబ్బాక ప్రజల దృష్టిలో రోజు రోజుకి వాళ్ళు దిగజారిపోతున్నారు అంతకుమించి వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు బరాబరి దుబ్బాక ప్రజలకి రఘునందన్ మీద విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు నిరూపితం అవుతుంది మీరెక్కడుంటారు మేమెక్కడుంటాం అనేది ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అడిగినారు కాబట్టి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి ఎన్నికల కంటే ముందు నేను చేసిన పని నేను చేసినటువంటి పనులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఖచ్చితంగా మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల ముందు ఉంచే మళ్ళీ ఓట్లాడేతందుకు పోతున్నాను.